సార్ సార్ ప్రత్యేకించి నూతన సంవత్సరం అంటే మన తెలుగు వారందరికీ ఉగాది నుంచి మొదలవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమైనా హోప్స్ క్రియేట్ చేసుకోవచ్చా ఆ బిజినెస్లో ముందుకెళ్ళొచ్చా వివాహ ప్రయత్నాలు చేయొచ్చా సంతాన ప్రయత్నాలు చేయొచ్చా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు దానికన్నా ముందు రాసుల యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఒక సంవత్సరానికి సంబంధించి వారి జాతక ప్రకారం జ్యోతిష్ాస్మనేక భేదవిషయం స్కందయాధిష్ఠిం తాంస్యోపనయస్ నామని సంగీర్త సంహిత స్కంధేస్ గణితృగతిదాన హోరాణ్యోంగ వివిమయ కథిత స్కందృతీయోపర వాగీషాద్య సమనసర్వార్థానముపక్రమే యొనకృ సువు తం నమామి గజాననం శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ శ్రీ శ్రీగురు మనమంతా కూడా ఈ లౌకిక ప్రపంచంలో ఈ మానవ ప్రపంచంలో కర్మ అనేటువంటి కాలచక్రంలో పడి తిరిగి తిరుగుతూనే ఉన్నాం మనం అంటే పుడుతున్నాము చనిపోతున్నాం పుడుతున్నాం చనిపోతున్నాం కర్మలు అనుభవిస్తున్నాము కష్టాలు పాలవుతున్నాము మన వల్ల వేరే వాళ్ళ కష్టాలు వస్తున్నాయి వేరే వారి వల్ల మనకు కష్టాలు వస్తున్నాయి కొంతమంది సుఖపడుతున్నారు కొంతమంది సంతోషంగా ఉన్నారు కొంతమంది ధనవంతులు అవుతున్నారు ధనవంతులైన వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు సో ఈ కాలచక్రంలో పరివర్తన అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ఈ పరివర్తన చెందుతున్నటువంటి మార్పు చెందుతున్నటువంటి కాలమును చూసుకొని మనం ఒకటి నేర్చుకోవాలి మనము ఎప్పటికైనా సరే మార్పుకి మనము సిద్ధంగా ఉండాలి జీవితంలో ప్రకృతి మనకి ఒకటి నేర్పిస్తూ ఉంటుంది ఋతువులు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉగాది వచ్చింది అంటే ఎండాకాలం వస్తుంది విపరీతంగా ఎండలు కొడుతూ ఉంటాయి ఉగాది నుంచి ఎండలు తీవ్రతరం అయిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఒక మూడు నెలలకి మంచిగా చక్కగా వర్షం పడుతుంది వర్షం అయిపోయిన తర్వాత చక్కగా మనకి శరదృతువు అంటే బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ నేచర్ ఉంటుంది అంటే ఇటు చలి కొంచెం ఉంటుంది ఇటు ఎండ ఉంటుంది ఇటు అప్పుడప్పుడు అడపాదడప వర్షాలు పడతాయి అది శరదృతువు అంటారు ఆ తర్వాత హేమంత ఋతువు వస్తుంది విపరీతమైనటువంటి చలి పెడుతుంది ఇంట్లోనే కూర్చుంటాము ఎక్కడికి బయటకు వెళ్ళడం కుదరదు తోటి మనము బాధపడతాం ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ శిశిర ఋతు వస్తుంది అంటే ఆకులు రాలే కాలం వస్తుంది ఆకులు రాలే కాలం కాగానే వచ్చేది ఏంటి వసంత ఋతువు ఆ వసంత ఋతువులో ఏమొస్తుంది అని అంటే చిగురిస్తుంది అంటే ఆకు రాలుతుంది వెంటనే చిగురిస్తుంది ఇది మనకి నేచర్ మనకు చూపిస్తుంది ఆకు రాలగానే బాధపడకు నెక్స్ట్ చిగురించే సమయం ఉంది అని చెప్తుంది ఎండాకాలం రాగానే తాపం గురించి ఏం బాధపడకు భవిష్యత్తులో నేను వర్షం కురిపిస్తాను అని చెప్తుంది శరదృతువుల్లో బ్యాలెన్స్గా ఉంది లైఫ్ బాగుంది అని ఎప్పుడు అనుకోకు భవిష్యత్తులో కష్టం వస్తుంది ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది ఒద్దిగా ఉండాల్సి వస్తుంది నిన్ను హైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం చలికాలం వస్తుంది చలి వచ్చింది కదా బాధపడకు నేను నీకు తాపం కలిగిస్తాను అని మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది అంటే శరీర ధర్మం మారడానికి కాలము అనుకూలంగా మారుతానే ఉంటుంది కాలం ఎప్పటికీ అప్పటికీ మారుతూ ఉంటుంది మారేటువంటి కాలానికి అనుగుణంగా మీరు కూడా మారడం నేర్చుకోండి మార్పుని యాక్సెప్ట్ చేయండి మార్పుని గ్రహించండి చాలామంది ప్రజెంటెన్స్లో ఉండరు మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతారు గతంలోనే ఉంటారు అలా ఉండేవాళ్లకు నేను చెప్పే ఈ రాశి ఫలాలు ఎందుకు పనిచేయవు అంటే ఈ కాలచక్రము ఈ సంసారము మనకి ప్రకృతి ఏం చెప్తుంది మారమని చెప్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మారుతూ ఉండండి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండండి ఎప్పుడు ఒకే కైండ్ ఆఫ్ మైండ్ స్టేటస్లో ఉండకండి సైకలాజికల్ స్టేటస్ అనేది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది దాన్ని మీరు ప్రకృతికి అనుగుణంగా మన మన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి వాటిని ఇప్పుడు నేను చెప్పే ఈ రాశి ఫలాలకు అనుకూలంగా నేను చెప్పేది విని దాన్ని మీరు మీ జీవితాన్ని సంయోగన ఎందుకోసం అంటే ఈ రాశి ఫలాలు ఎందుకు చెప్తాము అనేది బాగా గుర్తుపెట్టుకోండి జనాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవి ఈజ్ ద యూనిక్ పర్సన్ ఇప్పుడు మీరు పంట పండిస్తున్న ఇప్పుడు ఒక రైతు మామిడి చెట్లు అన్నీ కూడా వేశాడు కానీ వాడికి కొన్ని చెట్లు చూస్తే కొన్ని చెట్ల పండు తింట తర్వాత వాడికి అనిపిస్తుంది ఏంటంటే అరే ఈ చెట్టు పండు బాగున్నాయని చెప్పి తన ఇంటి కోసం ఆ పండ్లు దాచుకుంటాడు ఎందుకోసం అంటే ఆ చెట్టు గుణం వాడికి తెలుసు కాబట్టి అలా అన్ని చెట్లు బాగానే ఉంటాయి అన్నిటికీ సమానంగానే నీళ్లు పోతుంది అన్నిటికీ సరిగ్గానే యూరియా వెళ్తుంది అన్నిటికీ సరిగ్గానే పోతుంది కానీ కొన్ని చెట్లు మాత్రం విపరీతంగా కాస్తాయి కొన్ని చెట్లు విపరీతంగా కాయు కొన్ని చెట్టు పండ్లు మాత్రం కమ్మగా తీయగుంటాయి కొన్ని చెట్టు పండ్లు మాత్రం పుల్లగా ఉంటాయి మరి అదే అదే వర్షము అదే నీరు అదే భూమి అదే యూరియా అదే ఎండ ప్రదేశం అదే గాలి అదే కానీ మార్పు మాత్రము ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్గా మార్పు అనేది ఉంది మీ జాతక ప్రకారము మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ అని గుర్తుపెట్టుకోండి మీకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుంది పుట్టగానే మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది మీకు ఒక ఆధార్ కార్డు జనరేట్ చేస్తుంది నేచర్ అదేమిటంటే కనుక మీ యొక్క జాతకం గోచార ఫలితముల కన్నా జాతక ఫలితం చాలా గొప్పది ఇది గుర్తుపెట్టుకోండి జాతకములో మీకు దశ అంతర్దశ ప్రత్యంతర్దశ ప్రాణదశ సూక్ష్మదశ ఇవి తప్పకుండా మీరు తెలుసుకుంటేనే మీ జీవితంలో మీ ప్రత్యేకంగా నీకంటూ కంటూ ఏమిది తెలిసేది మాత్రం నీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నీ జాతకం అది మీకు కావాలి అని అంటే నా వెబ్సైట్లో ప్రదీప్ జోషి డాట్ ఇన్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో మీరు హోరోస్కోప్ అని కొడితే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఐదు వందల పేజీలకు పైగా మీకు ఐదు నుంచి ఐదు సంవత్సరాల వరకు మీకు జాతకం వచ్చేస్తుంది అంటే ఐదు సంవత్సరాల వరకు డే టు డే రిపోర్ట్ వచ్చేస్తుంది మీకు అయితే గోచార ఫలితం ఒకటి ఉంటుంది గోచార ఫలితం అంటే ఏమిటి అంటే సమస్తమైనటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే వ్యక్తిగత తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే జాతకం సమస్తమైన ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గోచారం అంటే గ్రహస్థితులు ఎట్లాగెట్లాగైతే మారుతూ ఉంటాయో ఒక్కొక్క రాశుల వారికి ఒక్కొక్క రాశి అంటే రాశి వృషభ రాశి ఇలా ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి అంటే ఆ గుంపు ఉంటుంది ఒకే ఇంట్లో మేషరాశి వారు ఉంటారు వృషభ రాశి వారు ఉంటారు కన్యా రాశి వారు ఉంటారు మీనరాశి వారు ఉంటారు ధనుసు రాశి వారు ఉంటారు ఆ ఒకే ఇంట్లో ఈ ఐదుగురు ఉంటారు అప్పుడు మేము చెప్పే రాశి మీరు ఐదుగురు కూడా వినాలి విని అప్పుడప్పుడు ఇంట్లో కొంతమంది నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది ఇంట్లో ఒక ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రికి ఇప్పుడు మీనరాశి ఉంది అనుకుందాం ఆయనకి ఏలినాడు శని ప్రారంభమైంది అతను ఒకవేళ గనక తప్పు చేస్తే ఏలినాడు శని ఉంది కదా మేము చెప్తాం బాభూమి గేరినాడు శని ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే కుటుంబ సభ్యులందరూ కూడా మనలో మీన్ రాశి ఎవరు అని మొక్కలు చూసుకోవాలన్నమాట ఆ రాశి నానా నీది మీన్ రాశి అనేసరికి వాళ్ళ భార్య ఉంటుంది మరి నాదేం రాశి అంటే ఆ కర్కాటక రాశి ఉంది అనుకుందాం కర్కాటక రాశి ఉంది అంటే ఓ నాది కర్కాటక రాశి కాబట్టి ఏమండి నాది కర్కాటక రాశి కాబట్టి నాకు బాగుంది కాబట్టి నేను చెప్పిందే విందాం ఏమైనా ఖర్చులు ఉంటే నేనే చేస్తాను ఉంటే నా చేతి నుంచే తీసుకుంటాను ఖర్చు లేనుంటే నా చేతికించే చేస్తాను మీరు నిమిత్తం మాత్రం కొనండి మంచి నిర్ణయాలు ఎక్కువ పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు తీసుకోవద్దు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనేది ఉంటే నా పేరు మీద కొనండి అని చెప్పుకోవడం ఇలా ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఒకరికొకరికి బాధ్యతలు పెరుగుతాయి ఒకరికి నిర్ణయాత్మక శక్తి ఇచ్చే సందర్భం ఏర్పడుతుంది సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే జరిగే నష్టాలని మనము నివారించుకోవచ్చు ఈ విధంగా కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాశి సరిగ్గా లేనప్పుడు అందుకోసమే మోస్ట్లీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకే రాశి వాళ్ళకి పెళ్ళి చేయరు అంటే ఏకనాడి వస్తుంది కాబట్టి ఒకే రాశి వాళ్ళకి పెళ్ళి చెయ్యమ్ మూడు ఇద్దరికి కొంచెం దూర దూరం ఉండాలి సమసప్తకాలు ఉండాలి ఏడు ఏడు రాశులు ఉండాలి అంటే వీళ్ళకి ఏళ్ళ నాడి శని వచ్చినప్పుడు వీళ్ళకి రాదు వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి రాదు అంటే ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్పి కాబట్టి గోచార ఫలితములు ఇవి అందరికీ కలిపి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని సరిగ్గా మీరు ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని నేను ఏం చెప్తున్నాను ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలాంటి కష్టాలు వస్తాయని చెప్తాను ఇవి జనరల్ ప్రెడిక్షన్స్ మీ వ్యక్తిగత ప్రెడిక్షన్స్ అయితే కావు గుర్తుపెట్టుకోండి జనరల్ ప్రెడిక్షన్స్ నీకు రైట్ అవ్వచ్చు రైట్ కాకపోవచ్చు అంటే వందలో డెబ్బై మందికి మాత్రమే ఈ జనరల్ ప్రెడిక్షన్స్ నాకు తెలిసి అక్యురేట్గా వెళ్తాయి సో ముప్పై మందికి వాళ్ళు వేలే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉద్యోగంలో ఉంటారు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉంటారు వాడి జీవితంలో గ్రహాలు ఇన్ని మారినా వాడి జీవితం మారదు ఎందుకోసం అంటే రోజు పొద్దునే లేవాలి టిఫిన్ కట్టుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి కూర్చోవాలి పని చేయాలి మధ్యాహ్నం తినాలి మళ్ళీ సాయంత్రంకి వచ్చేయాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ పొద్దున్న వెళ్ళాలి రావాలి వాళ్ళ జీవితంలో పెద్దగా మార్పులు ఉండవు రొటీన్ లైఫ్ అనమాట మార్పులు అంటే ఒక పది శాతం మార్పు ఉంటుంది ఏంటంటే మేబీ బై మిస్టేక్ పోయేటప్పుడు గ్రహస్థితులు బాగలేకపోతే రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చేసి అరే నీది గవర్నమెంట్ జాబ్ కదా నాకు షూరిటీ సంతకం పెట్టు అనడము ఇలాంటి వాళ్ళ వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది పోనీ లాభాలు ఏమైనా జరుగుతాయనంటే నాకు తెలిసి గొప్ప లాభాలు ఏమి ఉండవు ప్రమోషన్ ఉద్యోగస్తుడికి లాభం అంటే ఏంటంటే ఒక ప్రమోషన్ మాత్రమే తాను సేవింగ్స్ చేసుకున్న డబ్బులకి ఒకవేళ బంగారం కొనుక్కుంటూ వెళ్ళినా సేవింగ్స్ అన్నీ చేసేదైనా భూమి కొనుక్కున్నా బంగారము భూము ఏదో లాభం వస్తే లాభం వచ్చినట్టు లేదంటే ఏదైనా తాతలాస్తులు ఇంప్రూవ్మెంట్ అయితే లాభం వచ్చినట్టు అంతకుమించి పెద్ద ఉద్యోగస్తుడి జీవితంలో పెద్ద మార్పు ఏమి ఉండదు కానీ వ్యాపారస్తుడి జీవితంలో ఎదగొచ్చు పడవచ్చు రెండూ జరగవచ్చు సో ముఖ్యంగా ఈ రాశి ఫలాలు చూసేటప్పుడు పిల్లలకు సంబంధించి కానీ పెద్దలకు సంబంధించి కానీ అందరికీ నేను క్లియర్గా చెప్తాను కాబట్టి ఇవి చక్కగా నోట్ చేసుకోండి ఇప్పుడు రాబోయేది శోభకృత నామ సంవత్సరము శోభకృత నామ సంవత్సరం అంటే శోభము శోభనము అంటే మంచి గుడ్ మంచి జరిగేటువంటి శుభకృత్ శోభకృత్ అంటే శుభములు జరుగుతాయి అంటే అనుభవించే సమయం అంటే ఈ కాలం అంతా కూడా చక్కగా అందరూ కూడా తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క సత్ఫలితాన్ని అనుభవించడం అంటే ఈ సంవత్సరం నేచర్ నేచర్ ఏం చేస్తుందంటే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే సంవత్సరం కాబట్టి దీన్ని శోభకృత నామ సంవత్సరం అంటారు కాబట్టి రాశి ఫలాలు వినే ముందు దీన్ని జాగ్రత్తగా విని ఇప్పుడు రాశి ఫలాలు జాగ్రత్తగా వినట్టు తప్పకుండా సార్ ముందుగా మేషరాశి వారికి మరి ఈ నూతన సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉండే అవకాశం ఉంది అంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ స్థానంలో గురువు ఉంటాడు ఎవరి జాతకంలోనైనా సరే గురువు చాలా కీలకమైనటువంటి వాడు సంవత్సరం అంతా కూడా గ్రహాలలో అతిపెద్ద గ్రహం కూడా గురుగ్రహమే అత్యంత ఆకర్షణ శక్తి ఇచ్చేది ధనమును యోగమునిచ్చేది ప్రొటెక్ట్ చేసేది జీవితంలో ప్రతి మనిషికి ఉపయోగపడేది గురువు గురుగ్రహము రెండు ఒక మంచి గురువు కావాలి గురుగ్రహము బాగా ఉండాలి ఈ రెండు బాగా ఉంటే జీవితం బాగుపడుతుంది మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో గురువు ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మోస్ట్లీ మేషరాశి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే పెళ్ళి కానటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే గురుగారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకో పెళ్ళి చేసుకోవాలని కాదండి సో రెండో పెళ్లి చేసుకోవాలని కాదు అంటే ఎవరికైతే వివాహము జరిగి ఉండదు వివాహం గురించి ఆలస్యమవుతుందో వాళ్ళందరికీ ఈ సంవత్సరము పెళ్ళిళ్ళైపోతాయి ద్వాదశ స్థానంలో గురువు ఉంటే శుభకార్యము నిమిత్తము ఖర్చులు చేస్తారు ఇళ్ళు కట్టడానికి ఖర్చులు చేస్తారు అంటే మేషరాశి వారికి ఖర్చు లెక్క పెరుగుతాయి సో ఖర్చు లెక్క పెరుగుతాయి కాబట్టి ఖర్చుల గురించి జాగ్రత్త పడండి పెట్టే ఖర్చులు భూమి మీద బంగారం మీద అట్లాగే మీకు సంబంధించి భవిష్యత్తులో ఉపయోగపడే వాటి మీద ఖర్చులు ఎక్కువగా పెట్టండి శుభకార్యాలు అయితే అద్భుతంగా చేయడం అయితే ఉంటుంది వీళ్ళకి శనిగ్రహం బాగా ఉండడు కాబట్టి వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యుక్తులు అవ్వాలి ఈ ఇప్పుడు ఇల్లు కట్టుకోలేదంటే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం కుదరదు మళ్ళీ ఒక నాలుగేళ్ళు వెయిట్ చేయాలి సో ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఇల్లు కట్టుకోవడం అయిపోతుంది మంచిగా చక్కగా అటో ఇటో ఎవరో ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరో కూడా సహాయం చేస్తారు కోర్టు కేసులు కూడా గెలుస్తారు ఎన్ని రోజుల నుంచి పెండింగ్గా ఉండేటువంటి పనులన్నీ కూడా తీరుతాయి లాభాలు కలుగుతాయి అంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు మేషరాశి వారికి ఈ ఈ సందర్భం బాగుంటుంది మేషరాశి వారికి మోస్ట్లీ మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి శుభకార్యాలు చేస్తారు కాబట్టి బాగుంటుంది వ్యాపారము అనుకూలంగా ఉంటుంది అయితే గ్రహాలు మారుతున్న కొద్దికి అంటే మధ్యలో ఎప్పుడైనా శని వక్రత్వం అయ్యాడనుకోండి అప్పుల బాధలు విపరీతం అవుతుంది సో మేషరాశి వారికి అప్పులు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ సంవత్సరం పర్వాలేదు అప్పులు చేసిన పర్వాలేదు తాతకు మించి అప్పులు చేయకండి వాటిని తీర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి మొత్తం మీద శుభకార్యాలు అయితే ఈ సంవత్సరం అంతా కూడా చేస్తారు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి మీకు ముఖ్యంగా చెప్పాలంటే రాబోయేటువంటి అక్టోబర్ మంత్లో మాత్రం మీకు హెల్త్ క్రిసిస్లు బాగా వచ్చే అవకాశం ఉంటుంది అక్టోబర్ మంత్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారికి అక్టోబర్లో గండాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్టోబర్ మంత్లో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎప్పుడైతే కనుక మేషరాశి వారికి అనురాధ నక్షత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఘాత నక్షత్రం అవుతుంది మేషరాశి వారికి సో అనురాధ నక్షత్రములో వృశ్చిక రాశి లోపలికి చంద్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేసుకోండి వాళ్ళకి గండాలు ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఈ సంవత్సరం మొత్తం మీద చంద్రుడు రాశి లోపలికి పన్నెండు సార్లు ఎంటర్ అవుతాడు మొత్తం మీద ఈ సంవత్సరంలో సో ఆ పన్నెండు సార్లు జాగ్రత్తగా ఉండండి అంటే చంద్రుడు మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాయి అంటే విశాఖ నాలుగో పాదము అనురాధ జ్యేష్ట ఈ యొక్క నక్షత్రాల్లో చంద్రుడు ప్రవేశించగానే జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా వారు ఖర్చులు బాగా చేస్తారు విపరీతమైన ఖర్చులు అయితే ఉంటాయి దైవారాధన బాగా చేయండి ఎక్కువగా గురుగ్రహానికి పూజ చేసుకోండి గురువుకి ప్రదక్షిణ చేయండి ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి బాగుంటుంది చాలా మంది మధ్యకాలంలో రాశి ఫలాలు జాతకం చెప్పించుకోవాలంటే ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి అవుతుందో చాలా మంది ఉన్నారు సార్ మన రాసులు ఎప్పుడైతే లాస్ట్ టైం మనం చేసినప్పుడు చూసారో చాలా మందికి పరిష్కార మార్గాలు ఆ ఎపిసోడ్స్లో దొరికాయి అండ్ ఈ ఎపిసోడ్స్ చాలా మందికి పర్సనల్గా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గురు భూ శ్రీమాత్రేనమ చాలా మంది ఈ నరదృష్టితోటి కానీ ఇంకా గ్రహ బాధలతోటి కానీ ఇబ్బందులు పడతా ఉంటున్నారు ముఖ్యంగా నరదృష్టి సో నరదృష్టి గ్రహపీడ పిశాచ ప్రేతపీడ ఈ వీటికి నివారణకు ఇది జ్వాలాముఖి మాల ఇది లావా నుంచి తీసింది అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ అగ్నిపర్వతం లావాని తీసి దానితో తయారు చేసినటువంటి మాల సో ఇది రేర్గా దొరుకుతుంది ఇది నాకు తెలిసి ఇది చాలా హార్డ్లీగా దొరికేది ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ ఉంటుంది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి మీరు ఆర్డర్ చేసేసి ఫోన్పే గూగుల్ పే చేసి మీ పూర్తి డీటెయిల్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి సో ఇది కావాలనుకుంటే మీకు మంచిది ఇది దీని ఏం చేయాలి అంటే ఇది దారంలో ఉంటుంది కదా దీన్ని మీరు ఏం చేయాలి అంటే వెండిలో కానీ రాగిలో కానీ అల్లించాలి తొందరగా తీసుకోగానే సో అప్పుడు దీని మీద ఇది వేసుకొని స్నానం చేసినా బాగానే ఉంటుంది సో ఈ దారంలో ఉన్న రోజులు వేసుకొని స్నానం చేయకూడదు చేస్తే ఇది తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నరదృష్టి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది జ్వాలాముఖి మాల ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది సర్వే సుజన సుఖనం శ్రీమాత్రే నమ